అందరికీ జై శ్రీరామ్ అండి. శ్రీ వేంగమాంబ పేరంటాలు అమ్మవారు నర్రవాడ. ఈ బోర్డు చూశారు కదా, ఇక్కడ వరకు బస్సులు బస్ రూట్ అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి లోపలికి సొంత వెహికల్స్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఆటో పట్టుకొని వెళ్ళాలి. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో దుత్తలూరు మండలంలోని నర్రవాడ అనే గ్రామంలో ఉంటుంది. ఎంతోమందికి కొంగు బంగారమై చల్లని తల్లిగా ఈ వేంగమాంబ పేరుగాంచింది. నెల్లూరు నుండి 110 కిలోమీటర్ల దూరంలోని ప్రకాశం జిల్లాలోని పామూరు నుండి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధానంగా అమ్మవారి దంపతులు, ఒకవైపేమో అమ్మవారి స్నేహితురాలు, మరోవైపు అమ్మగారి బావగారైన ముసలయ్య గారు లోపల ఉంటారు. ఆలయం లోపల చాలా బాగుంటుంది. ఈమెను పేరంటాలు అని ఎందుకు పిలుస్తారంటే, ఈ వేంగమాంబ తల్లి పుణ్యస్త్రీగా అగ్ని ప్రవేశం చేసి దేవతగా అవతరించి ఊరి ప్రజల్ని భక్తుల్ని కాపాడుతూ ఉంటారు. ఇలా పుణ్యస్త్రీగా అగ్ని ప్రవేశం చేసిన వారిని పేరంటాలు అమ్మవారుగా కొలుస్తుంటారు. ఇదే అమ్మవారి గుడి, చూద్దాం రండి. తిరునాళ్ళప్పుడు లక్షల కొద్దీ జనం వస్తారు. 4-5 రోజులు ఇక్కడే ఉండి వెళ్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈ ఆలయం ప్రాంగణంలోనే పొంగలి శాల ఉంటుంది. ప్రతి ఒక్కరూ పొంగళ్ళు సమర్పిస్తారు. లక్షల మంది వస్తారు కాబట్టి ఇన్ని క్యూలైన్స్ ఉన్నాయి ఇక్కడ. దీనికి ఎదురుగానే పొంగలి శాల ఉంది. అక్కడ గ్యాస్ సౌకర్యం ఉంటుంది, నీళ్ల సౌకర్యం కూడా బాగానే ఉంటుంది. మీకు తెచ్చుకోవాల్సిందంతా, ఇంకా ఆ పాత్ర మీకు ఎన్ని కేజీలు వండాలో ఆ పాత్ర ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ కేజీకి ఇంత అనే అమౌంట్ కట్టించుకుంటారు. ఆ డబ్బులు కట్టేస్తే సరిపోతుంది. అన్ని సౌకర్యాలు ఉంటాయి. పప్పు, బెల్లం లాంటివి, కొబ్బరి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అమ్మవారి ఆలయానికి ఎదురుగా కొంచెం దూరంగా అమ్మవారి యాగశాల ఉంటుంది. ఇది దాటి వెళ్తే అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన అగ్నిగుండం దగ్గరికి చేరుకోవచ్చు. ఇదే ఆ యాగశాల. చాలా బాగుంటుంది చూడండి, ఎంత బాగుందో లోపలంతా. కొత్తగా వాహనాలు కొన్నవారు వాహన పూజ కూడా చేయిస్తుంటారు. చాలామంది ఇక్కడ వివాహాలు చేసుకుంటూ ఉంటారు. కళ్యాణ మండపం కూడా ఉంటుంది ఇక్కడ, అంటే పెద్ద రేకుల షెడ్ లాగా ఉంటుంది, అందులో చేసుకోవచ్చు. ఇదేనండి అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన అగ్నిగుండం. ఎంత అద్భుతంగా ఉందో కదా, ఇలాంటిది ఎక్కడ చూడలేదు నేను. దానికి పక్కనే నాగుల పుట్ట కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ అగ్నిగుండాన్ని దర్శించుకొని వెళ్తుంటారు. ఎందుకంటే అమ్మవారు అసలు దేవతగా మారడానికి మూల కారణమే ఈ అగ్నిగుండంలో అగ్ని ప్రవేశం చేయడం. ఈ అగ్నిగుండంలో ఎండు కొబ్బరి వేస్తుంటారు భక్తులు. అమ్మవారి ఆలయానికి భక్తులు ఎక్కువగా గురువారం, ఆదివారం వచ్చిపోతూ ఉంటారు. ఈ 2 రోజులు మధ్యాహ్నం అన్నదానం కూడా ఉంటుంది. ప్రత్యేకంగా జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి వెళ్ళిన తరువాత ఆదివారం నుండి గురువారం వరకు 5 రోజుల పాటు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం నిర్వహిస్తారు. ఎడ్ల పందాలు కూడా జరుపుతారు. ఇక్కడికి వివాహం కాని వారు, సంతానం లేనివారు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు మొక్కుకొని వెళ్తుంటారు. వ్యాపారం చేసేవాళ్ళు బాగా అభివృద్ధి చెందాలంటే ఆ వ్యాపారం ప్రారంభించేటప్పుడు హుండీలోని డబ్బుని అప్పుగా ఇస్తారు ఇక్కడ. అది 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు మనం డిపాజిట్గా కడితే మనకి 80 రూపాయలు తిరిగి ఇస్తారు. మరొకసారి గుడికి వెళ్ళినప్పుడు ఈ అప్పుగా తెచ్చింది చెల్లించేసి మళ్ళీ కూడా తెచ్చుకుంటూ ఉంటారు. అదొక సెంటిమెంట్గా ఉంటుంది. ఇది ఒక స్పెషల్గా ఉంది ఈ గుడికి. ఇంకా లోపలైతే తీయలేదు. ఇక్కడ అమ్మవారి గోపురం కనబడుతుంది చూడండి, చాలా బాగుంది ఈ ప్రాంగణం అయితే. ఇక అమ్మవారి పుట్టు పూర్వత్రాలు చరిత్రలోకి వెళితే సామాన్య శకం 16వ శతాబ్దంలో ఇక్కడికి సమీపంలో ఉన్న వడ్డిపాళెం అనే గ్రామంలో పచ్చవ వేంగమాంబ నాయుడు, సాయమ్మ అనే దంపతులకు రేణుకామాత ఆశీస్సులతో పుట్టిన బిడ్డ ఈ వేంగమాంబ. చిన్నతనం నుండే దైవభక్తితో, పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో తోటి వారితో ఆప్యాయతగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. 1వ వయసుకు వచ్చిన తరువాత ఆమె తల్లిదండ్రులు వివాహం చేయతలంచి అదే గ్రామానికి చెందిన గొరవయ్య వీరుడు గారికి ఇచ్చి వివాహం జరిపిస్తారు. వివాహం తరువాత అత్తమామలను బాగా చూసుకుంటూ ఈ పుణ్యదంపతులు అన్యోన్యంగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఒకనొక సమయంలో ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు, పశుపక్షాదులకు నీరు లేక వాగులు వంకలు ఎండిపోయినప్పుడు, హరిజనులకు త్రాగునీరు లేక వారు ఇబ్బంది పడుతుంటే ఆ సమయంలో వేంగమాంబ తల్లి రేణుకామాతను ప్రార్థించి వర్షాలు పడేలా చేసి నీటి బాధను తీర్చి మంచి పేరుగాంచింది. దానికి గుర్తుగా హరిజనులు అమ్మవారికి పసుపు పచ్చటి చీరను బహుకరిస్తారు. దానిని దేవుని గదిలో భద్రపరుస్తుంది. కొంతకాలం తర్వాత అమ్మవారు, గురవయ్య వీరులు, మరికొందరు స్నేహితులతో కలిసి అక్కడికి దగ్గరలో ఉన్న
దొడ్డా కొండ అనే కొండపైకి వెళ్లి పశుగ్రాసాన్ని సేకరిస్తుంటే అప్పట్లో బందిపోటు దొంగలు ఎక్కువగా ఉండేవారు. అలాంటి ఒక ముఠ వీళ్ళ మీద దాడి చేయగా గురవయ్య వీరుడు వాళ్లతో పోరాడి తరిమేసే సమయంలో ఒక బందిపోటు దొంగ వెనుక నుండి ఒక విషపు బల్లాన్ని గురవయ్య మీదకు విసిరాడు. ఆ దెబ్బతో గురవయ్య గారు నేలకొరుగుతూ అదే బల్లాన్ని తీసి ఆ బందిపోటుపై విసిరి జయిస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ విషయం తెలుసుకొని గురవయ్య వీరునికి సపర్యలు చేసి ఇంటికి తీసుకెళ్ళి 3 రోజులు గడిచినా కూడా గురవయ్య ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో తన భర్తకు మరణం తప్పదని తెలుసుకున్న వేంగమ్మ తల్లి తన భర్త కన్నా ముందే తను ముత్తైదువుగా అగ్నికి ఆహుతైతే తన మాంగళ్య బలంతో దేవతగా మారి ఆ ఊరి ప్రజల్ని భక్తుల్ని చల్లగా చూడవచ్చని తలంచి తన నిర్ణయాన్ని పుట్టింటి వారికి అత్తమామలకు గ్రామ ప్రజలకు చెప్పగా వారందరూ బాధతో ఒప్పుకోరు. తన నిర్ణయం మారదని చెప్పడంతో వారు చేసేదేమీ లేక ఈ ప్రాంతంలోనే అగ్నిగుండంలాగా చితిని ఏర్పాటు చేస్తారు. తన మిత్రురాలు పెదవేంగమ్మ బావగారు ముసలయ్య గారు శోకిస్తుండగా బాధపడవద్దు, మా ఆలయంలోనే మీకు కూడా పక్కన పూజలు జరుగుతాయని ఓదార్చి తను భర్త కన్నా ముందే అగ్నిలోకి దూకి అగ్నికి ఆహుతవుతున్న సమయంలో నేను చితిలో కాలిపోయినా కానీ నా పవిట మాంగళ్యం పైకి వస్తాయి, వాటిని తీసుకొని వెళ్ళి ఇక్కడ ప్రతిష్ఠించి దానిపైన ఆలయాన్ని నిర్మించి నన్ను కొలవండి, అందరినీ చల్లగా చూస్తాను అని చెప్తారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ గురవయ్య గారు కూడా మరణిస్తారు. ఆయన్ని కూడా ఈ చితిలోనే అగ్నికి ఆహుతి చేస్తారు. అలా ఈ పుణ్యస్త్రీగా అగ్నికి ఆహుతైన పేరంటాలు అమ్మవారిగా శ్రీ వేంగమాంబ తల్లి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారికి తలనీలాలు కూడా సమర్పించుకుంటుంటారు. అమ్మవారి దర్శన సమయాలు ఉదయం 6:30 గంటల నుండి 12:30 వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి 3:30 నుంచి 7:30 వరకు ఉంటుంది. తిరునాళ్ళప్పుడు ప్రత్యేకంగా ఇంకొక 1/2 గంట పెంచుతారు. రాత్రి 8 వరకు అయితే దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం కూడా కొద్దిసేపు మాత్రమే బ్రేక్ ఉంటుంది, తర్వాత మిగతా అంతా దర్శనానికి వదిలేస్తారు. ఇది పొంగళ్ళశాల శ్రీ వేంగమాంబ యాత్రి సదన్ అనుంది కదా, ఇక్కడ రూమ్స్ 500 ఉంటాయి, లోపల కూడా గదులు ఉంటాయి. అయితే ఇక్కడ కట్టుకోలేని వాళ్ళు ఇది ఫ్రీ అండి, ఇక్కడ హాయిగా ఉండొచ్చు. ఇది షెడ్ లాగా ఉంది కదా, ఇక్కడైతే ఇది అన్నదాన సత్రము. మిగతా రోజుల్లో కూడా వస్తుంటారు అట్లాంటి వాళ్ళకి. ఇక్కడ దగ్గరలోనే హోటల్స్ ఉన్నాయి, 1 గంట ముందుగా వాళ్ళకి ఆర్డర్ చెప్తే చేసి పెడతారట. మన కథలో దొడ్డ కొండ అనేది చెప్పాను కదండి, అదే ఈ దొడ్డ కొండ అనేది. అమ్మవారి గుడి వెనక వైపు నుంచి నడిచి వెళ్తే 1.5-2 కిలోమీటర్ల దూరంలో ఈ కొండ అనేది ఉంటుంది. ఆ కొండ మీద ఒక మందిరం కట్టున్నారు చూడండి, అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది. అమ్మవారి విగ్రహం చాలా బాగుంటుంది. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు సగం దూరం వరకు వెహికల్స్ వెళ్తాయి, దర్శించుకొని వెళ్ళండి తప్పకుండా. రూట్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి, తప్పకుండా చెప్తాను.